పాయిందిరా సార్ మధ్యాహ్నం వస్తే డేట్ చెప్తా ఉన్నా సార్ అలు అని చెప్పారు అదే సార్ నిన్న నిన్న లీవ్ పెట్టారు అని చెప్పింది సార్ అదే అని చెప్పింది सर्टिफिकेट मन मन अला मंडे प्रापर्टी आस्ति गवर्नमेंट जीतम जन की सामधान सर वाधान गौरव रोजगार ड्यूटी ड्यूटी मतलब चेक नीचे चाल कंप्लेंट दी दुरीके कंप्लेंट इतना निवड़ो का सर्टिफिकेट वेस्ट वर्कअट का गवर्नमेंट एंप्लायी आनवान अर्थ नीक इबंधी नी लो कैंसर तो बाधपड़ी प्रभुत्व उद्योग बदली कोसम आ कैंसर सर्टिफिकेट वच्चेदानिकि जिल्ला प्रभुत्व प्रधान वैद्यशाल चुट्टू पदे पदे तिरगासिन परिस्थिति वास्तवानिकि आ उद्योगि एवरो नाकु तेलियदु केवलं फोन द्वारा मात्रमे चेप्पडं जरिगिंदि नेनु फोन चेसि चेप्पिनप्पुडु इक्कड उन्नटुवंटि संबंधित डाक्टर्ल वद्द कूडा आ योक्क सर्टिफिकेट वेळ्ळनटुवंटि परिस्थिति काबट्टि पेद्द हास्पिटल्लो उन्नटुवंटि ई योक्क समस्यल्नि ओकरि मीद ओकरं मनं चेप्पुकुने दानिकंटे कूडा समष्टि बाध्यत तीसुकोनि ఒక చక్కటి సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఏదైతే పెద్ద హాస్పిటల్లో వివిధ రకాల జబ్బుల కోసం గావచ్చు సర్టిఫికెట్ల కోసం గావచ్చు పోస్ట్ మార్టం కోసం గావచ్చు ఏ సమస్య కోసమైనా ఎవరు పెద్ద హాస్పిటల్కి వచ్చినా వారికి వెంటనే దశ దిశ తెలియజేసేదానికి ఒక మార్గాన్ని చూపించేదానికి అయోమయానికి ఎవరు గురి కాకుండా ఎవరు ఇబ్బందులు పడకుండా ఉండేదానికి ఒక హెల్ప్ సెంటర్ని వేగవంతంగా ఏర్పాటు చేయమని చెప్పిన కూడా సూపరింటెండెంట్ కోర్టం జరిగింది నిజంగా నాకు బాధేసింది ఒక ఎమ్మెల్యేగా నాకు వాళ్ళెవరో కూడా తెలియదు ఒక ఫోన్ చేస్తే ఆ యొక్క ఫోన్ కు స్పందించి నేను సంబంధిత అధికారితో మాట్లాడినా కూడా
సరైనటువంటి సమాధానం రాలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు స్పష్టంగా చెప్పారు సార్ మాకు ఇక్కడ సమాధానం చెప్పడం లేదు మరో వారం రోజుల దాకా వీలు కాదు అంటున్నారు ఆఖరి తేదీ 23వ తారీఖు తర్వాత మాక సర్టిఫికెట్ ఇచ్చినా కూడా ఉపయోగం లేదని చెప్పని ఈ రోజు 20వ తారీఖు 23వ తారీఖు అంటే 3 రోజులు మాత్రమే ఉంది కాబట్టి వారికి అన్యాయం జరగకూడదని వారికి ఇబ్బంది జరగకూడదని ఒక క్యాన్సర్ పేషెంట్ పట్ల ఒక మహిళా ఉద్యోగి పట్ల మానవతావాదంతో వ్యవహరించాలని చెప్పని కూడా స్వయంగా ఎమ్మెల్యేగా ఇక్కడ రావడం జరిగింది ఎట్టకేలకి స్పందించినటువంటి డాక్టర్లకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా సెలవులో ఉండి కూడా ఈ యొక్క మానవతావాదంతో ఇక్కడ విచ్చేసి ఆ సర్టిఫికెట్ అందించినటువంటి క్యాన్సర్ డాక్టర్ గారిని కూడా అభినందిస్తూ సూపరింటెండెంట్ గారికి చాలా స్పష్టంగా చెప్తున్నా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పేదవాళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేదు పేదవాళ్ళకంటే అత్యంత నిరుపేదలు వచ్చే పరిస్థితి వారి పట్ల మానవత్వం చూపించి మనకు వీలైనంత చేతనైనంత చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా అనేక రకాల వికలాంగుల సర్టిఫికెట్ల కోసం కావచ్చు ఇలాంటి ఉద్యోగస్తులు సర్టిఫికెట్ల కోసం కావచ్చు పోస్ట్ మార్టం రిపోర్ట్ల కోసం కావచ్చు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వారికి చక్కగా సమాధానం చెప్పి తగిన తేదీ చెప్పి వారి ఇబ్బందులు పడకుండా అయోమయం గురి కాకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని మాట్లాడటం లేదు నేను మనందరి మీద కూడా ఉంది ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా నేను కూడా బాధ్యత తీసుకుంటా కాబట్టి అందరూ సమిష్టి బాధ్యత తీసుకొని మరోసారి ఇలాంటి పొరపాట్లు మన ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో జరగకుండా ఇక్కడికి ఎవరు ఏ కష్టం ఉండి వచ్చినా వారికి మేము ఉన్నాం అన్న ఆసరా ఇచ్చే విధంగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.